శివ మూవీ రిలీజ్ తర్వాత ఎలా మీకు ఆఫర్స్ ఎలా వచ్చాయి? ఆ తర్వాత కెరీర్ ఎలా ఉంది? నేను నన్ను నేను ఈ విషయంలో కొంచెం పాడు చేసుకున్నాను. నేను మొన్న ఏదో ఒక మ్యాగజైన్లో మీరు ఎవరికి క్షమాపణలు చెప్పుకోవాలి అని నన్ను మ్యాగజైన్లో అడిగితే, నాలో ఎప్పటికప్పుడు ఎదుగుదాం, ఎప్పటికప్పుడు ఒక ధైర్యం చేద్దాం, సాహసం చేద్దాం అనుకునే నాలో ఇంకొక ఉత్తేజం ఉన్నాడు. ఆ ఉత్తేజం పరిస్థితుల దృష్ట్యా నేనే అనగదొక్కాను. వాడికి నేను సారీ చెప్పాలని చెప్పాను. నేను ఎప్పటికప్పుడు అలా సారీ చెప్పుకుంటాను. ఎందుకంటే చాలా తొందరపాటు పెళ్ళి, తొందరపడి పెళ్ళి, లవ్ మ్యారేజ్ 92. సో ఏమైందంటే నా కోసమే కష్టపడే ఏజ్ అది, నాకు నేను బతకడమే కష్టం. అలాంటి టైంలో ఇంకొక అమ్మాయిని, ఆ వెంట నేను సంతానం, ఇంకొక వాళ్ళని, ఇలా ముగ్గురు నలుగురు కోసం యుద్ధాలు చేసే ఒక్కడు నలుగురు కోసం యుద్ధం చేయాల్సిన ఇది. రాముగారి దగ్గర అప్పటికి అసిస్టెంట్ డైరెక్టర్ని, ఏదో నెల జీతం 1100-1200 రూపాయలు. రాముగారు బాగా క్రియేటివ్ ఫీల్డ్ ఎక్కువగా ఉండేవారు ఆయన. సో రామగోపాలం గారు గ్రేట్ డైరెక్టర్, కానీ ఇది నిందించడం కాదు, రెమ్యునరేషన్స్ పెద్ద పట్టించుకునేవారు కాదు రాముగారు. సినిమా జరగడం ముఖ్యం తనకి. టిఫిన్ చేస్తున్నా, లంచ్ చేస్తున్నా కూడా రాముగారు ఎప్పుడు చూస్తే తిండినా, తిండి తప్ప ఇంకేం లేదా, అతను కావాలని అనడం కాదు అది. అంటే సినిమా అంటే అంత ప్యాషన్ తనకి. రాముగారి దగ్గర ఉంటే ఏదో నెల కొంత వస్తుంది. అప్పటికే నాకు 3-4 అవకాశాలు వచ్చాయి యాదగిరి, చెన్నై రమ్మని, చెన్నైలో ఉండిపోమని. అప్పటికి ఇంకా మనం పూర్తిగా షిఫ్ట్ అవ్వాలి హైదరాబాద్కి. సో అలా వెళితే ఎట్లా, మళ్ళీ వీళ్ళు ఎట్లా, డబ్బులు ఎలా, ఇలా ఆఫర్స్ అన్నీ దాదాపుగా ఒక 20-30 ఆఫర్స్ వచ్చి ఉంటాయి ఆ క్రేజ్తో. అవన్నీ అనగదొక్కి ఆన్ స్క్రీన్. ఓకే, అంటే నేను యాక్టర్ అనుకున్నారు కదా, ఏమనుకుంటే అసిస్టెంట్గా అనుకోరు కదా. యాక్టర్ అనుకుని ఎలా వస్తే మరి ఎలా వెళ్ళాలి, ఎలా చేయాలి, ఈతో వీటితో 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 మీమాంసలు ఉండిపోయి చాలా ఆఫర్స్ వదులుకొని చివరికిక రాముగారి దగ్గరే ఇంకొక మన క్షణక్షణం అంతం ఇలా చేస్తున్న టైంలో ప్రేమకైది వచ్చింది రామానాయుడు గారి దగ్గర నుంచి. ఇక అప్పుడు కూడా వదులుకుంటే కష్టం, పెద్ద సంస్థ, తర్వాత ఈవిన్ సత్యనారాయణ గారు డైరెక్టరు. సో బెటర్ చూద్దాంలే, ప్రయత్నం చేద్దాంలే అని అలా 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 అది, తర్వాత ప్రేమైన పురాణం, ప్రేమ శిఖరం, ఇలా 3-4 సినిమాలు వస్తూ ఉంటే రాముగారికి డైరెక్ట్ చెప్పేశాను. అప్పటికి రంగీల దగ్గరికి వచ్చాను. రాముగారి అవకాశాలు ఎక్కువగా వస్తుందంటే వై డోంట్ ట్రై దెన్ గో అని చెప్పేశాను. అలా ఫస్ట్ కనుక నేను అలాగే సీరియస్గా అయ్యి ఉంటే నేను బహుశా ఏమో అలా ఉండే కూడా ఇంకో రకంగా ఉండొచ్చు, ఇంకో ఉండదు. బట్ నన్ను నేనైనా కనీసం సాటిస్ఫాక్షన్తో బతుకునేవాడిని. కానీ మీరు ఒకటి చెప్పండి, చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే ఒక స్టార్డమ్ సంపాదించడం ఈజీ అంటారా? టైం. ఇప్పుడు వేణుమాధవ్ ఉన్నాడు, వేణుమాధవ్ చాలాసార్లు అంటాడు, అన్నయ్య నీలా కొన్ని పర్ఫార్మెన్స్ నీలా అసలు నేను చేయలేను అన్నయ్య, ఈజ్ అ వెరీ గుడ్ బడ్డీ టు మీ, చాలా మంచివాడు వేణుమాధవ్. తను ఎంత నిజాయితీగా ఉంటాడంటే ఎమోషనల్ క్యారెక్టర్స్ నీలా చేయలేనన్నా నేను, బట్ టైం అన్నా ఇక్కడ. వాడు దిల్లు, ఆది, సింహాద్రి వరుసగా 3 సినిమాల్లో ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్లు పడ్డాయి, 3 సూపర్ హిట్. ద సేమ్ వెంటనే కమర్షియల్ బ్రేక్ వచ్చేస్తుంది యాక్టర్కి, అలా 3 వరుసగా అయితే వెంటనే నాంతారు కదా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్ చేతుల్లో టపటపట భారీ బలం ఉంది, బలం ఉంది, బలం ఉంది, బలం ఉందని. ఇప్పుడు మొన్నెందుకు మన ఏ సినిమా గుండెజారి గల్లంత, ఇందులో రవి వాడు గే క్యారెక్టర్ చేశాడు, ఎక్స్ట్రాడినరీ చేశాడు. వాడు ఇప్పుడు వాడి అదృష్టం కొద్ది కనుక ఇంకొక సినిమాలో ఇంకొక వెరైటీ ఆఫ్ క్యారెక్టర్ అలా 2-3 సినిమాల్లో పడితే వాడు ఫుల్ ఫ్లెజ్డ్ యాక్టర్ అయిపోతాడు. ఇప్పుడు మొన్న ఈ మధ్య తాగుబోతు రమేష్ అయినట్టు, తాగుబోతు రమేష్ నేనే మహాత్మాలో ఇప్పించాను. ఆ తర్వాత వెంటనే వాడికి నందినిరెడ్డి సినిమా పడింది, ఓకే, అలా హిట్ అయ్యాయి. సో నాకేంటో ఒక దురదృష్టం అనుకోవచ్చు, గొప్ప క్యారెక్టర్లు పడి గ్యాప్ వచ్చి మళ్ళీ గొప్ప క్యారెక్టర్ గ్యాప్ వచ్చి, సో దానివల్ల ఫుల్ ఫ్లెజ్డ్గా అయ్యలేకపోయింది. బ్రేక్ రాలేదేమో కానీ బ్రేక్ లేకుండా చేస్తున్నాను అంతే. ఓకే, సో అలా వేణు ఎగ్జాంపుల్. ఓకే, అయితే మహాత్మా మూవీ గుర్తు చేశారు కాబట్టి ఆ మూవీలో ఒక ఎమోషనల్ సినిమా. ఈ పైసా క్యా భాయ్, అరే లేలో రే, అప్ ఈ పైసా క్యూ భాయ్, అందరూ సెటిల్ అయిపోయారా, నువ్వేమో నా కూడా తిరుగుతూ లైఫ్ వేస్ట్ చేసుకుంటున్నావు. ఈ పైసలు తీసుకుని పాండబ్బ పెట్టుకో, ఆటో కొనుక్కో, అమ్మని బాగా చూసుకోవాలరా. భాయ్ భాయ్, కడుపులో నిప్పుగా ఉంది. నువ్వేదో పని ఉందన్నావు కదా, కృష్ణవాణితో పాటు డైరెక్ట్గా నామినేషన్ దగ్గరికి వచ్చి నువ్వు లేకుండా నామినేషన్. అరే ఏడుస్తున్నావు ఇంద్రా, ఏంద్రా ఏమైంది రమాన్, ఏమైందిరా? 10 లక్షలు ఇచ్చింది భాయ్. 10 లక్షలు? రే రమాన్, రే రే రే, 10 లక్షలు ఇవ్వడం ఇంద్రా? నిన్ను చెప్పి దాదా చెప్పాడని చెప్తే నన్ను కార్పొరేటర్ కూడా చేస్తాను. రే నువ్వు నన్ను చంపడం ఏంద్రా, ఊరుకో. రే రమాన్, రే ఊరుకో, కక్కుర్తి పడ్డాను బా.
నువ్వు కకుర్తి పడ్డవేంద్రా, ఏం చేసావరా? ఇప్పుడు తిన్న పాయసంలో పాయసంలో విషయం కలిపాను బాయ్. ఇంత ఎక్స్ట్రాడినరీ సీన్ చూశాక ఉత్తేజ్ గారి ఒపీనియన్ ఏంటో తెలుసుకోవాలను. ఏంటి ఒపీనియన్? ఇదే అక్కడ ఇక్కడ చూస్తున్న ఉత్తేజ్ వేరు, అక్కడ చూస్తున్న ఉత్తేజ్ వేరు, టోటల్లీ డిఫరెంట్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ మీకు ఇచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? కృష్ణవంశీ ఒప్పుకోడు యాక్టర్ లేకపోతే డైరెక్టర్ ఏం చేయడానికి, బట్ ఎనీ టైమ్ డైరెక్టర్ ఇస్ ద క్యాప్టెన్. షిప్ పర్ఫెక్ట్గా నడవాలంటే క్యాప్టెనే. ఇదే యాక్టర్లు మరి శ్రీకాంత్ చాలా సినిమాలు చేశాడు. ఖడ్గం మహాత్మా గురించి ఎక్కువగా మాట్లాడుకుంటారు. నాగార్జున గారు చాలా సినిమాలు చేశారు. ఒక అన్నమయ్య, ఒక శివ, ఒక గీతాంజలి, కొన్ని సినిమాలు మాట్లాడుకుంటారు. అది దాని కారణం డైరెక్టర్స్. ద వే యూ పోర్ట్రేట్ ద క్యారెక్టర్. అసలు ఫస్ట్ నేను చందమామ చేశాను. చందమామ చేసిన తర్వాత మళ్ళీ ఇందులో వేషం అనుకోగానే రెగ్యులర్గా ఉన్నావురా, ఏదో చెయ్యాలి, ఏం చేస్తావు, మీసాలు తీసేద్దామా లేకపోతే గడ్డం పెంచుదామా, ఏం చేద్దాం, గుండు కొట్టిస్తాం అనగానే వంశీ గుండు కొట్టిస్తే మళ్ళీ మిగతా సినిమాలు ప్రాబ్లం అవుతాయి. కాదురా మంచి క్యారెక్టర్ అవుతుందేమో, పోనీ గుండు వద్దులే, కొంచెం తీసేస్తావా అంటే సరే మంచి క్యారెక్టర్ కానీ తీసి ఓవరాల్గా లుక్ వచ్చిన తర్వాత ఒకసారి వెళ్ళి ఇక అక్కడి నుంచి నా తపన మొదలైంది. ఎప్పుడైతే నేను డిఫరెంట్గా కనబడ్డానో ఓల్డ్ సిటీ వెళ్ళేవాడిని. ఓల్డ్ సిటీ వెళ్తే ఎలా కనిపిస్తారు ముస్లిమ్స్? ఎక్కువ జుట్టు ఉంటే ఎలా, జుట్టు లేని వాళ్ళు ఎలా, ఎలాంటి బట్టలు వేసుకుంటారు, చాలా ఫ్లవర్ షర్ట్స్ వేసుకుంటారు, పర్ఫ్యూమ్స్ వాడుతూ ఉంటారు. ఒక పర్ఫ్యూమ్స్ సినిమాలో కనిపిస్తుంది అని అనుకోకూడదు, స్మెల్ వస్తుందా కానీ, బట్ దానివల్ల ఒక యాటిట్యూడ్ ఉంటుంది, ఒక చిన్న బంధ ఉంటుంది. తర్వాత ఎలా నడుస్తారు, ఎలా మాట్లాడతారు, ఎలాంటి వ్యాపారాలు చేస్తారు, కలర్స్ ఎలాంటి రంగులు వేసుకుంటారు, సినిమా ఎలా పెట్టుకుంటారు, తర్వాత వాళ్ళ పడికట్టు పదాలు ఎలా ఉంటాయి, కొన్ని అరే కాయగారిగా ఉంటాయి కొన్ని, ఇలాంటివి మొత్తం నోట్స్ రాసుకొని అందులో వంశీకి మొత్తం వినిపిస్తే ఇది బెటర్గా ఉంది, ఇది బెటర్గా ఉంది, ఈ రెండు పెట్టేసేయి, సురమా పెట్టుకో, ఇలా చివరికి ఆ క్యారెక్టర్ అలా తయారైంది. అలా ఓకే, అయితే ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలని ఉంది, కానీ ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని మళ్ళీ మనం రిటర్న్ అవుదాం. ఆదివారం అతిథి కార్యక్రమంలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.